మనము వీఆర్ ఆల్ సోషల్ అనిమల్స్. మనము సొసైటీలో తిరగాలి అంటే మన ముఖం కానీ మన వెంట్రుకలు కానీ మంచిగా ఉంటే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆత్మస్థైర్యం వస్తుంది. ఈ వెంట్రుకలు తెల్లబడినప్పుడు జనరల్గా సర్వసాధారణంగా మనము హెయిర్ డైస్ వాడతాం. ఈ హెయిర్ డైస్ వాడడం వల్ల చాలా దుష్ఫలితాలు కూడా కలుగుతున్నాయి. ముఖ్యంగా హెయిర్ డైస్లో కెమికల్స్ ఉంటాయి. అవి ఏ కెమికల్స్, ఏవి దుష్ప్రదం కలగజేస్తాయంటే దుష్పరిమాణాలు కలగజేస్తాయంటే, ఇప్పుడు హెయిర్ డైస్లో పారాఫినిలిన్ డైఎమైన్ అని ఉంటుంది, అది ఒక కెమికలు. అలాగే టోలిన్ అని ఒక కెమికల్ ఉంటుంది. తర్వాత రిసార్సినాల్ అని ఒక కెమికల్ ఉంటుంది. తర్వాత లెడ్ ఆక్సైడ్ అనే కెమికల్ ఉంటాయి. ఇవన్నీ హెయిర్ డైస్లో ఉంటాయి. ఇవి మనకు తెలియదు, మనం కానీ గమనించాం. ఈ హెయిర్ డైస్ వల్ల అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి, హెయిర్ డైస్ వల్ల బొల్లి వస్తుంది, హెయిర్ డైస్ వల్ల క్యాన్సర్ కూడా వస్తున్నాయని దాఖలాలు ఉన్నాయి. ఈ మధ్యన బయటకు వస్తున్నాయి, బ్రెస్ట్ క్యాన్సర్స్, యూటరైన్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అటువంటిప్పుడు ఆ కెమికల్ ఉన్న హెయిర్ డైస్ను వాడడం మానుకుంటే మంచిది. ఇది ఎలా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 100 మంది సిగరెట్ తాగేవాడు ఉంటాడు, కానీ 100 మందిలో ఒక్కడికే క్యాన్సర్ వస్తుంది. సో మిగతా 99 మంది ధైర్యంగా తాగుతారు. అలాగే హెయిర్ డైస్ కూడా అందరిలో రియాక్షన్స్ కాజ్ చేయవు. రియాక్షన్స్ కాజ్ చేశాయంటే మాత్రం అటువంటి హెయిర్ డైస్ వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకనే ఇప్పుడు కెమికల్ లేని హెయిర్ డైస్, యూరోప్లో ఆల్మోస్ట్ కెమికల్ లేని హెయిర్ డైస్ బ్యాన్ చేశారు, మన ఇండియాలో ఇంకా బ్యాన్ చేయలేదు వాటిని. ఇప్పుడు వెజిటబుల్ హెయిర్ డైస్ వస్తున్నాయి. మీకు సర్వసాధారణంగా అందరూ వాడే హెన్నా, హెన్నా అనేది వెజిటబుల్ హెయిర్ డై, హెన్నా పెట్టుకోవచ్చు. కానీ హెన్నాతో వెంట్రుకలు కొంచెం రంగు ఎరుపు వస్తాయి, నలుపు రావు. కానీ చాలామంది కాస్మెటాలజీ వాళ్ళు, అంటే కొన్ని కాస్మెటాలజీ యూనిట్స్ పెట్టుకున్న వాళ్ళు, మా హెన్నా బాగుంటుంది అని ఇస్తారు. అది బ్లాక్ హెన్నా. బ్లాక్ హెన్నా అంటే దాంట్లో హెయిర్ డై కలిపిన హెన్నా అని అర్థం. సో బ్లాక్ హెన్నా జోలికి వెళ్ళకండి. అలాగే ఈ మధ్య కాలంలో వెజిటబుల్స్, అంటే వెజిటబుల్ హెయిర్ డైస్, ముఖ్యంగా కలర్ సేఫ్ అని, ఇండస్ వ్యాలీ హెయిర్ డై అని ఇలాంటివి కొన్ని వచ్చాయి. మన మార్కెట్లో చూస్తే దాన్ని రాసింటారు, వెజిటబుల్ హెయిర్ డై అని రాసింటారు. ఆ వెజిటబుల్ హెయిర్ డై వాడితే మంచిది, దుష్పరిమాణాలు తక్కువ ఉంటాయి. కానీ ఎప్పుడైనా సరే హెయిర్ డై కొనేటప్పుడు మీరు లేబుల్ చూసుకోండి, దాని వెజిటబుల్ హెయిర్ డయ్యా కదా అని చూసుకోండి. వాడు ఏమి రాస్తాడంటే నో అమోనియా అని రాస్తాడు. అమోనియా వల్ల పెద్ద ప్రాబ్లం ఏమి రాదు. అమోనియా స్మెల్ ఇస్తుంది, తర్వాత రియాక్షన్స్ మనకు కాజ్ చేస్తుందేమో, కానీ సివియర్ రియాక్షన్స్ కాజ్ చేయదు. మీరు నో అమోనియా అని చూస్తేనే ఓహో ఇదే దీంట్లో కెమికల్ లేదనుకుంటాం. వాడు నో పారాఫిలిన్ డై అని రాయడు, నో పీపీడీ అని రాయడు. పీపీడీ అని చాలా ఇంపార్టెంట్, ఆ నో పీపీడీ అని రాయడు అని మనం భయ పెడతారనమాట ఈ మార్కెటింగ్ టాక్టిక్స్ అవన్నీ. సో ఆ చూసుకొని తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ హెయిర్ డై ఏంటంటే తయారు చేసుకున్నప్పుడు మనము ఒక డ్రాప్ మనం చెవి వెనకల పెట్టుకొని ఒక 2-3 డేస్ ఉంచుకున్నాం అనుకో, చెవి వెనకల, దాంతో రియాక్షన్ రాలేదనుకో, దట్ మీన్స్ అది సూట్ అయిందని అర్థం. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు మనం. సో రాను వెజిటబుల్ హెయిర్ డేసే ముఖ్యంగా ప్రాచుర్యంలోకి వస్తాయి. కెమికల్ హెయిర్ డేస్ ప్రాముఖ్యత తగ్గిపోతూ ఉంటుంది. కానీ కెమికల్ హెయిర్ డేస్ పడుతున్న వాళ్ళు, అంటే వాటికి బాగా సూట్ అయిన వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు రియాక్షన్ రాకుండా ఉంటే అది వాడుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఎక్కువగా వాడకండి కెమికల్ హెయిర్ డేస్ వల్ల. ఈ అలర్జీసే కాదు, బొల్లి, తర్వాత సివియర్ డెర్మటైటిసు, ఆస్మాసు, తర్వాత క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా మటుకు కెమికల్ లేని హెయిర్ డేస్ వాడడం అలవాటు చేసుకోండి. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.